వెన్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ సింగిల్ చైల్డ్ అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. వాళ్ళకు ఇఫ్ దే డోంట్ గివ్ టైం, ఇఫ్ దే గివ్ బ్రిలియంట్. మేమైతే ఫుల్ టైం ఇస్తుండే. అవునండి అవును. ఫుల్ టైం ఈమె వంట చేసుకుంటా, ఇవాళ హోంవర్క్ ఏంది చేయండి, చదువుకోండి, కూర్చోండి అంటే ఇట్లా వాళ్ళిద్దరు కూర్చుండే. కిచెన్ అట్లనే ఉండే, కిచెన్ నుంచి యూ కెన్ సీ. సో అక్కడ నుంచి అయిపోయిందా, ఈమె కుకింగ్ చేసుకుంటా అయిపోయిందా, నేను వచ్చినా అనుకోండి, రాగానే పర్ఫెక్ట్. షీఈస్ ద బెస్ట్ వైఫ్ అండ్ షీఈస్ ద బెస్ట్ డాటర్ అండ్ షీఈస్ ద బెస్ట్ మదర్. దెన్ వెన్ ఐ కేమ్ హోమ్, వెన్ ఐస్ టు కమ్ హోమ్, అది వీళ్ళు చదువుతున్నారు, ఇప్పుడు నేను ఏదైనా చేస్తే వాళ్ళ డైవర్ట్ అవుతుంది అనేసి నేను ఏదో బ్యాంక్ బుక్, అక్కడ కూడా ఎగ్జామ్స్ రాస్తుండే, వాళ్ళ పక్కన కూర్చొని నేను బుక్. సో దే షుడ్ నో డాడీ ఈజ్ ఆల్సో స్టడీయింగ్. అదే కదా, మనం చదవాలి. అవును. సిమిలర్లీ ఐ రిమూవ్ టీవీ, నో ఫోన్, ల్యాండ్ లైన్, నథింగ్. ఐఎమ్ నాట్ సీయింగ్, వాచింగ్ మమ్మీ ఈజ్ నాట్ వాచింగ్, యు ఆర్ ఆల్సో నాట్ వాచింగ్, వాట్ ఈస్ ఆల్ ఆర్ సేమ్. కరెక్ట్. 4 ఇయర్స్ అక్కడ జీడిమెట్లలో ఉంటప్పుడు 4 ఇయర్స్, అది ఆమె చెప్పేసింది ఆల్రెడీ, నో దివాలి, నో దసరా, నో న్యూ క్లోత్స్. పర్ఫెక్ట్. దెన్ అగైన్ వెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ లైక్ దిస్, మా ఇంట్లో మా సిస్టర్స్కి అందరికీ కోపం నా మీద, వీడు ఏదో పెద్ద పీకేస్తాడు, ఏదో చేసుకుంటాడు అనుకుంటున్నాడు, మా మదర్ ఇస్తుంటారు, ఏం ఏం కర్మారా అనేది, ఆమెని తీసుకొని పోతున్నావు, ఇట్లనే ఆల్ నెగిటివ్ టాక్స్ అండ్లీ. వి ఆర్ డూయింగ్ ది బెస్ట్ కాబట్టి ఇవన్నీ పట్టించుకోవాల్సిన. అప్పుడు ఏమైతుందంటే వన్స్ ఆర్ ట్వైస్ వి నోటీస్ బర్త్డే పార్టీ, మా ఇంట్లో 8 మంది అంటే ఎవరిదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో పోయినప్పుడు ఒకసారి పోయినాం, పోతే నెక్స్ట్ డే షీ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ది గ్రౌండ్, డైవర్షన్. అక్కడ ఆమె గ్రూప్ పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, కొంచెం పెద్దగా అయితే పిక్చర్ గురించో లే దేని గురించో సంథింగ్, అవును, చిల్డ్రన్ కామన్ వాళ్ళు, అది మా మైండ్లో నడుస్తుంటుంది. లేట్ కమింగ్, స్లీపింగ్ లేట్, గెటింగ్ అప్ లేట్. అండ్ 2-3 సార్లు మా కోచ్ చెప్పేసింది, ఈమె నిన్న ఎక్కడైనా పోయినరా మీరు అని. అవును సార్, ఇట్లా ఏదో ఇదన్నీ బంద్ చేయండి, ఎక్కడికి పోకూడదు, నో వేర్ యుల్ గో, బికాజ్ షీఈస్ నాట్ యాక్టివ్ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ 1 అవర్ ఆల్సో. సో ఆ హ్యాబిట్ అయిపోయింది మాకు, ఎవరు పిలిచినా పోయేది లేదు, ఓన్లీ సాడ్ న్యూస్ దేవరైనా చచ్చిపోయిండు గిట్టిపోయి, ఓకే దట్ టు ఐ యూస్ టు గో అండ్ కమ్. బట్ పిల్లల్ని మాత్రము, ఎంతమంది కజిన్స్ ఉన్నారు, ఆల్ దే ఆర్ నాట్ అటాచ్డ్. యూ కెన్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ హీ కీప్స్ టెల్లింగ్ వన్ థింగ్, ఐ మిస్డ్ మై స్కూల్ లైఫ్, ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే, పిక్నిక్ పోను, అక్కడికి పోను, ఇక్కడికి పోను. హిందీలో ఉంటారు కదా, జో పానే కి లే కుచ్ కోనా పడతా, అది అది ఎవరు చేసింది, అదైతే నాకు మనకు తెలుసు. ఈ డిస్కషన్ మితాలితోనే అయింది, 25, 26, 27, 28 వి పుట్ అవర్ ఐడియాస్, దిస్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ and you are in some place you'll get good. Yeah, adi adi ante ippudoddu annadi tarvata yes anesindi ante mem iddaram same search party. Yeah, aa poi evaru manchala em tangadi background avvi vi chusukoni this boy is good, okay we'll ask mitali. Mem boy tone maatladaledu, vaalla parents highly educated, nice talking, and they know about mitali everything, they want to support mitali. Kandi వాడు వచ్చిండో ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో, ఒక దినము హీ వాంటెడ్ టు టాక్ టు మీ, హీ స్పోక్, దెన్ మిథాలి ఈజ్ దేర్ అంకుల్, ఐ సైడ్ షీఈస్ దేర్, అప్పుడు ఆఫీస్కి పోతుంది, కెన్ ఐ స్పీక్ టు హర్, సరే ఓకే అనేసి మిథాలి ఇట్లా అంటున్నది, ఎందుకు నన్ను మాట్లాడాలి సైలెంట్ ఇచ్చి, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఐ డోంట్ రిమెంబర్ పెట్టేసింది, పెట్టేసి నాకు ఈ మ్యారేజ్ వద్దు. ఎందుకమ్మా ఏమైంది, వాడు అడుగుతున్నాడు ఇంకా 8 సంవత్సరాలు ఆడుతావు నువ్వు క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడుతా ఉంటే మా మమ్మీ డాడీని ఎవరు చూస్తారు, చెప్పారు అదే ఈ ఓపెన్లీ, ఈ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఓల్డ్ అండ్ షీ కెనాట్ డూ దట్, ఎగ్జాక్ట్లీ, ఈ మే బి వెరీ గుడ్ ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే కదా, కెరీర్ లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని అవాయిడ్ చేసేసి మనకు తెలిసి దాంట్లో జంప్ కాకూడదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అది చాలా కష్టం కూడా. ఫస్ట్ వి వర్ ఫీలింగ్ బ్యాడ్, అరే అందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు మన పిల్ల ఏంది, తర్వాత వెన్ షీ వాజ్ ఈవెన్
30-35 ఇయర్స్లో కూడా మేము ఒకసారి అడిగితే అప్పుడు చెప్పింది, డాడీ ప్లీజ్ కూర్చో కూర్చో అని చెప్పేసి. మీ టైంలో మీ మమ్మీ డాడీ అప్పుడు మీరైతే లవ్ గివ్ అన్నీ తక్కువ ఉండే, అప్పుడు పేరెంట్సే ఏ చెప్పు మెయిన్ థింగ్ పేరెంట్స్కి ఏముండే గర్ల్స్ అంటే 18 రాగానే వాళ్ళకు ఒక పెద్ద వెయిట్, అవును ఎప్పుడు మ్యారేజ్ పంపిస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫినిష్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో ఉండే మీరు అందరు కూడా ఒబే చేసినారు, వాళ్ళు చూసిన అరేంజ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఫైన్. అప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఉండే? నాట్ మచ్. ఎగ్జాక్ట్లీ. బట్ టుడే యూ సీ హౌ గర్ల్స్ ఆర్ స్టడీంగ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఎస్. నౌ ఐ హావ్ సాక్రిఫైడ్ సో మచ్. నౌ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ సంథింగ్ యూ థింక్ ఐ విల్ యాక్సెప్ట్, దెన్ ఐ విల్ అన్నెసరీ టెన్షన్. ఇక్కడ డైవోర్స్ అవుతుంది, మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చోవాలి ఎందుకు? ఏదైనా అది ఇక్కడ రాసి ఉండాలి అంటారు కదా, దట్ టైం హ్యాస్ టు కమ్ అని నేను నిలమతో అదే అంటున్నా. నేనే చూసుకుంటాను, మీరు జస్ట్ ఎంజాయ్. ఎస్. ఎంజాయ్ యువర్ లైఫ్. పర్ఫెక్ట్. యు గో అరౌండ్ ద వరల్డ్. షీ ఇస్ పర్ఫెక్ట్. అట్లా ఆమె ఆ లాజిక్ చెప్పింది. నేను ఇంత కష్టపడి ఇప్పుడు ఎవరి కోసమో వాడు ఎవడో వాని కోసం పెళ్లి చేసుకొని, పెళ్లి కోసం వాళ్ళని చేసుకొని, సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. కరెక్ట్. సో యు ఫర్గెట్, యు డోంట్ నీడ్ నో నీడ్ టు ఆన్సర్ ఎనీబడి అని చెప్తే మేము కూడా ఓకే ఇట్ ఈస్ హర్ డిసిషన్. వి ఆల్సో వాంట్, ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ వాంట్ హర్ టు మ్యారీ, బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ విల్ బి వెరీ హ్యాపీ. కరెక్ట్. సమ్ పీపుల్ ఆస్క్ ఆఫ్టర్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ దేర్, షీ ఈస్ దేర్ ఆఫ్టర్ యూ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్? ఐ సైడ్ షీ హెస్ గాట్ so many people, that is what she is doing now. And one ఉన్నది కదా మా గ్రాండ్ డాటర్ మిథాలి ఉండేటప్పుడే వస్తుంది ఆమె. అచ్చా. షీ స్పెండ్స్ టైమ్ విత్ హర్ ఇన్ హర్ బెడ్రూమ్, టాకింగ్ ఏకింగ్ అన్ని ఆమెది ఫాలో చేస్తుంది. మిథాలి అన్ని నేర్పిస్తుంది కూడా, తప్పు ఇది తప్పు, ఐ డోంట్ లైక్ అనేసి. అండ్ మిథాలి ఇస్ గార్డెన్ ఫర్ హర్. అండ్ షీ హెస్ ఆల్రెడీ ఒక అమౌంట్ బ్యాంక్లో వేసేసి బ్రదర్కి చెప్పేసింది, మీరు ఏం ఖర్చు చేయొద్దు ఆమెకు, దీంట్లో నుంచి ఆమె పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని దీంట్లో నుంచే పోని ఓకే అనేసి ఒక రిలీఫ్ మావానికి. అంతే కదా, అబ్సల్యూట్. ఒకళ్ళు బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే ఎంత రిలీఫ్ సార్. అది అమేజింగ్ సార్ రియలీ. లీలమ్మ కానీ మీరు కానీ, మీతో మాట్లాడడం యాక్చువల్లీ చాలా తక్కువ, హలో అంటే హలో తప్ప మనం, బట్ ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా మీరు మాట్లాడడం చాలా. ఐ షేర్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ విత్ ఫ్రెండ్స్, దే నో మై స్టోరీ. Like I am talking to you. Because why I say that is, నా స్టోరీ వలన సంథింగ్ యూ కెన్ లర్న్, దట్ ఈస్ గుడ్. అబ్సల్యూట్లీ. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఉంటుకుండా చెప్తారే ఇట్లా చెయ్యకు, ప్రాబ్లం వస్తుంది. దట్ వీ డిస్కస్ ఎవ్రీవేర్. అండ్ మై స్టోరీ ఫర్ ద పీపుల్ లైక్ యునో, ఈ కుక్ ఉన్నది, కుక్కి డాటర్ ఉన్నది, ఆమెకు సజెషన్, ఏంది పిల్లల్ని అట్లనే పెట్టేస్తున్నావు నువ్వు, చదువుద్దా? మా టైంలో అంటే ఏదో నడిచిపోయింది, నువ్వు చదవలేదు నడిచిపోతున్నది, ఆమెని కూడా కుక్ చేస్తావా? ఓకే. ఆమె ఇట్స్ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఓకే, చదువు వద్దా? వద్దు. దాని సో మనీ కుక్, మీ మమ్మీ చేస్తున్నావు కదా కుకింగ్, నువ్వు కుక్గా నేర్చుకుంటే కుకింగ్ అయితే నువ్వు ఒకటి పెట్టుకోవచ్చు, చిన్న బర్త్డే పార్టీకి పిలుస్తారు. స్టార్టింగ్ ఏదో ఒకటి పర్ఫెక్ట్ కావాలి కదా. నువ్వు అది చేస్తావా? బ్యూటీ పార్లర్ చేస్తా అంటే నేను పైసలు పెడతాను, కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. దట్స్ వాట్ ఐ ఫర్ గర్ల్స్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. Girls only, not boys. Thank you so much for your time, sir, really. ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించాలి. 3 గంటలు. If it is useful for you, useful people. If it is useful, then it's good. Otherwise also, you have come after a long time. That is another. Thank you, sir. Thank you so much, sir.